Friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చేపర్లో మళ్లీ సాంకేతిక లోపం. పదే పదే ఇలా ఎందుకు జరుగుతోంది? ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న చేపర్కు పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు తాడేపల్లి నుంచి గణవరం వెళ్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యం కావడమో లేక ఏకంగా రద్దు కావడమో జరిగాయి. ఇవాళ మరోసారి అనంతపురం జిల్లాలోని నార్పరలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయలుదేరే సమయంలో మళ్లీ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైఎస్ జగన్ ఇవాళ తొలిసారి సీఎం హోదాలో అనంతపురం జిల్లా సింగనమలలోని నార్పరలో పర్యటించారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయలుదేరే సమయంలో మళ్లీ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైఎస్ జగన్ ఇవాళ తొలిసారిగా సీఎం హోదాలో అనంతపురం జిల్లా సింగనమలలోని నార్పరలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. అనంతరం అక్కడ నుంచి సీఎం జగన్ పుట్టపర్తి వెళ్లాల్సి ఉంది. దీంతో అధికారులు హెలికాప్టర్ను సిద్ధం చేశారు. కానీ సాంకేతిక లోపం ఏర్పడినట్లు చివరి నిమిషంలో గుర్తించారు. దీంతో జగన్ హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి వెళ్లారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న చేపర్లు గతంలో పలుమార్లు మొరాయించాయి. దీంతో జగన్ ప్రయాణాల్లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సాంకేతిక సమస్యను సరిదిద్ది ప్రయాణాలకు సిద్ధం చేస్తున్నారు. అయినా మళ్లీ మళ్లీ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థాయి వ్యక్తి ప్రయాణించే చేపర్ల విషయంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో సీఎం జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ చేపర్లోనే తిరుపతికి బయలుదేరి మార్గ మధ్యంలో కూలిపోయి చనిపోయారు. ఈ ఘటన తర్వాత అయినా అధికారుల్లో మార్పు వచ్చినట్లు కనపడడం లేదు. విఐపీలు ప్రయాణించే చేపర్లను ప్రయాణాలకు సిద్ధం చేసే విషయంలో ఎస్ఓపి ఉంటుంది. అలాగే ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ అవేవీ పట్టించుకోవడం లేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.